శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. రేపు జరగబోతున్నటువంటి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి మీ అందరికీ కొన్ని సూచనలు తెలియజేయాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. ముఖ్యంగా ఏమంటంటే రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమం ఓన్లీ ఫర్ సెకండ్ డోస్ ఎవరైతే అర్హత పొంది ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే మనం జరుపుకుంటున్నాం. కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ రెండు కూడా అర్హత కలిగిన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే రేపు మనం వ్యాక్సినేషన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో కోవిషీల్డ్ అనేది అన్ని పిహెచ్సిల పరిధిలోనూ అన్ని అర్బన్ ఉన్నటువంటి పిహెచ్సిల పరిధిలోనూ జరుగుతుంది. కోవాక్సిన్ అనేది మనం స్టార్టింగ్ నుండే కొన్ని సెంటర్స్లో మాత్రమే మనం ఇస్తూ ఉన్నాం. 8 సెంటర్స్లో మనం కోవాక్సిన్ ఇస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఆ సెంటర్లో కోవాక్సిన్ వేసుకుంటూ మరి సెకండ్ డోస్కి అర్హత పొంది ఉన్నారో వాళ్ళు రేపు ఈ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు కోవాక్సిన్ సెకండ్ డోస్ వేసుకోవచ్చు. మనకి అర్బన్లో శ్రీకాకుళంలో ఆదివారంపేట యూపీహెచ్సి, బర్మా కాలనీ యూపీహెచ్సి, గుజరాతీపేట యూపీహెచ్సి అండ్ అలాగే మనకి ఐజే నాయుడు కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్, ఇది మనకి అర్బన్లో ఉన్నటువంటి కోవాక్సిన్ సెంటర్స్. రూరల్లో పాతర్లపల్లి పిహెచ్సి, పొగిరి పిహెచ్సి, పోలాకి పిహెచ్సి, పొన్నాడ పిహెచ్సి. సో ఇక్కడే మనకి గతంలో కూడా కోవాక్సిన్ మనం వేసాం కాబట్టి ఎవరైతే కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఇదే సెంటర్స్కి వచ్చి సెకండ్ డోసు వాళ్ళు వేసుకోవాలని చెప్పి కోరుకుంటాను. దయచేసి ఫస్ట్ డోసు ఎవరైతే మనం ఉన్నారో వాళ్ళు రేపు రావద్దని చెప్పి కోరుకుంటున్నాము. టుమారో ఇస్ ఓన్లీ ఫర్ సెకండ్ డోస్ అని చెప్పి క్లారిటీగా తెలియజేస్తున్నాం. ఇది వ్యాక్సినేషన్ గురించి. అలాగే మీ అందరికీ తెలుసు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. నిన్న ఒకరోజు 1400 కేసులు మనకి రావడం అనేది జరిగింది. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. మీ జాగ్రత్త, మీ బాధ్యత, మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అది మీ బాధ్యత కాబట్టి తప్పనిసరిగా బయటకు వచ్చేటప్పుడు మీరు మాస్క్ వేసుకోండి అండ్ అలాగే ఇంట్లో వెళ్ళేటప్పుడు తరచూ మీ హ్యాండ్ వాష్ చేసుకోండి అండ్ అలాగే మీరు పబ్లిక్ ప్లేసెస్లో దయచేసి సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించని చెప్పి కోరుకుంటాను. ప్రజలందరినీ కూడా ఎక్కువ బయట తిరగొద్దు. డోంట్ విజిట్ క్రౌడెడ్ ప్లేసెస్, మార్కెట్స్ కానీ అండ్ అలాగే ఈవెన్ బట్టలు దుకాణాలు అటువంటి ఏరియాలు కూడా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలకి దయచేసి వెళ్ళొద్దు. అలాగే రిలీజియస్ ఫంక్షన్స్ కానీ ఎక్కడ కానీ వెళ్ళొద్దని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ థియేటర్స్ అలాగే ఫంక్షన్ హాల్స్ వీళ్ళందరూ కూడా 1 సీట్ ఆఫ్టర్ 1 సీట్ వాళ్ళు మనం ఆక్యుపేషన్ వాళ్ళు చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చారు. అంటే రఫ్లీ 50% కెపాసిటీలోనే వాళ్ళు ఆపరేట్ చేసుకోవాల్సిన దానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి అది కూడా తప్పనిసరిగా వాళ్ళు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. లేని ఏడల అవన్నీ కూడా మూతపడతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అలాగే మాస్క్ వేయలేని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మన 100 రూపీస్ మనకి ఫైన్ వేయించడం జరిగింది. సో అది మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాలి అండ్ బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ వేసుకుంటూ రావాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటాను. దయచేసి మీరందరూ కూడా ఈ ఒక దృష్ట్యా, కోవిడ్ దృష్ట్యా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని అందరూ పాటించండి. మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ ఒక సజెషన్గా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను. ప్లీజ్ ఫాలో కోవిడ్ ప్రోటోకాల్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.